ఎక్కడ పోతుంది మాకు కరివేపాకు అనేది? అంత బాంబే మెడ్రాస్ అట్ట ఎటు వీళ్ళని బట్టి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఇక బ్రోకర్స్ ఎటైనా అమ్ముకుంటారు. కేజీ 40 రూపాయలు ఉండాలండి ఈ టైం కరివేపాకు. కరివేపాకు కేజీ లెక్కే ఇవాళ లేదండి. ఎంత ఉంది సార్ ప్రజెంట్? ఈ రోజు ప్రజెంట్ 10 రూపాయలే ఉంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండల కేంద్రంలోని కొనతనపాడు గ్రామంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు విజయ్ కుమార్ గారు ఉన్నారు. మన వెనుకలు కనిపిస్తున్న పంట వచ్చేసి కరివేపాకు పంట. మనం రోజు నిత్యం తినేటువంటి కూరగాయల్లో ఎన్ని వేసినా కానీ కరివేపాకు రెమ్మలు వేయింది కూరలో రుచి ఉండదు. మరి ఇలాంటి కరివేపాకు వంటింట్లో మనం ఉపయోగించుకోండి ఈ యొక్క కరివేపాకు. మరి రైతు స్థాయిలో రైతు పంట పొలాల్లో ఏ విధంగా పండుతుంది, ఈ యొక్క కరివేపాకు పంట సాగు విధానం ఏ విధంగా రైతులు చేయడం జరుగుతుంది, కొత్తగా ఎవరైనా రైతులు కరివేపాకు సాగు చేయాలనుకుంటే అసలు కరివేపాకు ఎన్ని సంవత్సరాల పంట, ఒకసారి పెట్టుకున్నట్టయితే ఎప్పటివరకు పంట నిలుస్తుంది, ఎన్నిసార్లు సంవత్సరానికి కోతలు రావడం జరుగుతుంది, మార్కెట్లో కరివేపాకు ఏ విధమైన డిమాండ్ ఉంది, ఈ కరివేపాకు సాగు విధానం గురించి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ 4 ఎకరాల్లో సాగు చేసినటువంటి కరివేపాకు సాగు విధానం పైన రైతు విజయ్ కుమార్ గారిని అడిగి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే సార్. సార్ చెప్పండి, నార్మల్గా ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ చూసుకున్నట్టయితే మినుము పంటలు, వరి పంటలు, అరటి తోటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు అసలు ఈ కరివేపాకు పంట సాగు చేయని ఆలోచన ఎట్లొచ్చింది సార్ మీ ఫస్ట్? కరివేపాకు సాగు అంటే నాకు అన్ని చేశానండి, బొప్పాయి అన్ని కూడా ఇచ్చేసారు, ఈ పొలంలో వేసాను. కరివేపాకు ఏమని ఎవరు పెద్దలు సలహా ఇచ్చారు. నేను అట్లాగే వడ్లపూడి అని ఇక్కడ మాకు విజయవాడ 20 కిలోమీటర్లో ఉందండి, ఇక్కడికి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే బాగుంటుంది, మార్కెట్ చేయమన్నారు. అది సంవత్సరానికి 3 కోతలు వస్తాయండి. సంవత్సరానికి 3 కోతలు వస్తాయి. 3 కోతలు వస్తాయి. మొదటి కోత జనవరిలో వస్తుందండి. జనవరిలో అక్కడ నుంచి ప్రతి 4 నెలలు అంటే వేసిన తర్వాత, విత్తనం నాటిన తర్వాత 7 నెలలకు వస్తుంది. ఫస్ట్ క్రాప్ అయితే మనం పెట్టినాక 7 నెలలకు. 7 నెలలకు వస్తుంది. ఇది 7 నెలలు దాటిపోయిందండి, 8వ నెల జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లేక దాన్ని అట్ట పోయకుండా ఉంచారన్నట్టు. అవును. అసలు మొదటగా కరివేపాకు సాగు చేసుకుంటే నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి సార్? నేలను శుభ్రంగా దుక్కి దున్ని ప్రతి 40 అంగుళాలకు నేను 42 అంగుళాలు పెట్టానండి, కావాలని ట్రాక్టర్ తిరగాలని. 42 అంగుళాలు అంటే ట్రాక్టర్ తో దుక్కి దున్నుకోవటానికి ఎప్పటికప్పుడు. మళ్ళీ మనుషులు ఈ నాగలి అన్ని అంటే చాలా దొరకట్లేదండి ఎవరు. దాని గురించి సరే సొంత చేనే కదా, 42 అంగుళాలు పెట్టి ముందు బోదులు తోలేసి గింజలు గుచ్చుతామండి. గింజలు 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 ఎక్కడ తెచ్చుకున్నారు సార్? పెద్దవాట్లపూడి గ్రామం అండి. పెద్దవాట్లపూడి మంగళగిరి దగ్గర. రైతు దగ్గర? రైతు దగ్గర కదండి, అక్కడ మార్కెట్ ఉంది. ఏది? ఈ యొక్క మన కరివేపాకు అవునండి, మార్కెట్ ఉంది. తెల్లవారుజామున గింజలు 4 గంటలకు వస్తాయి. తర్వాత అక్కడ నుంచి పాట పెడతారండి. ఈ గింజలు 360 రూపాయలు, 400 రూపాయలు కూడా సీజన్ లో ఉంటాయి. కేజీ సార్? కేజీ మామూలప్పుడు 130 రూపాయలు కూడా వస్తాయి. మరి 360 రూపాయలు ఎందుకు అంటున్నాం అంటేనండి, అప్పుడు వేస్తే ఈ మంచి రేట్ ఉండే టయానికి కోతకు వస్తుంది. ఓకే. అందుకని అందరు దాని గురించి ఎగబడేటప్పటికి రేట్ పెరిగిపోతుంది. ఓకే. తర్వాత ఇక ఎట్లా క్రాప్ రాదు అనుకుంటే ఆగినాళ్ళకి అది 130 కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు కరివేపాకు 4 ఎకరాలు పండిస్తున్నారు సార్? అవునండి. ఒక ఎకరానికి ఎంత విత్తనం సరిపోతుంది మనకి? ఎకరానికి 80 కేజీలు పైన పడుతుందండి. ఎకరానికి 80 కిలోల విత్తనం? 80 కాదండి, 100, 110 కిలోలు కూడా విత్తనం వేయాల్సి. అంటే విత్తనాలు ఏంటంటేనండి, మేము కొంటాం, కొన్న విత్తనం దాన్ని కడిగేసి శుభ్రంగా అన్ని తీసేటప్పటికి కేజీకి 1/2 కేజీ వస్తాయి. అసలు అక్కడ ఉన్న ఇబ్బంది అదేనండి. అంటే విత్తనం నేరుగా తీసుకొచ్చి పొలంలో పెట్టొద్దా సార్? కుదరదండి, దాన్ని శుభ్రంగా అక్కడే కిలో 10 రూపాయలు తీసుకుని కడిగేసి ఇస్తారు వాళ్ళు. అవి కేజీ 1/2 కేజీ అవుతాయండి. అంటే ఒక్కో కేజీ దగ్గర దగ్గర నేను కొంది 700 రూపాయలు పైన పడింది. ఈ కడిగేసి ఇవన్నీ తీసేసరికి ఒక కేలీ విత్త మంచి విత్తనం వచ్చేసరికి 700 రూపాయలు నాకు పడిందండి. అదే 100 రూపాయలు కొన్నాళ్ళుండి వాళ్ళకి 200లో వచ్చేసేయచ్చు. అవును. అప్పుడు సీజన్ కి తోట క్రాప్ కలిసి రావాలని చెప్పి మేము ముందుకు వెళ్ళేటప్పటికి ఆ రేట్ ఉంది. ఆ రేట్ కు వచ్చేసిన విత్తనం తెచ్చి పెట్టుకున్నారు కదా సార్? అవునండి. పెట్టినాక మొలక ఎన్ని రోజులకు వస్తుంది మనకి కరివేపాకు? 4 రోజులు, 45 రోజులు పడుతుందండి. 45 రోజులకి మనకి చిన్న మొలక వస్తారు. అవునండి. ఓకే. ఇప్పుడు మీరు పెట్టుకున్నారు కదా, ఎంతెంత దూరంలో పెట్టుకురు అంటే బోదెల పద్ధతిలో పెట్టుకురు కదా? అవునండి. మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరంలో విత్తనం పెట్టుకు? 9 అంగుళాలు వస్తున్నాయి మొక్కకు మొక్క మధ్య. సాలుకు సాలుకి 42 అంగుళాలు పెట్టాను. సాలుకు సాలుకి 42 అంగుళాలు. 38 పెడతారు, 40 పెడతారు, 42 అంగుళాలు పెడతారు. ఓకే.
ఎవరు అంటే అక్కడ నేల స్వభావాన్ని పెట్టండి. నేల మంచిది అయితే ఒళ్ళు చేస్తుంది అనుకుంటే 42 పెట్టదు. మాది మంచి నేల, మంచి నేల కాబట్టి మీరు కొంచెం దగ్గర దగ్గర దూరం దూరం పెట్టుకుంటారు. లేదు పెద్ద పెరగదు అనుకున్నాడు 38 అంగుళాలు పెట్టుకుంటారు. ఓకే, అది రైతు పొలాన్ని బట్టి మారు, పొలాన్ని బట్టి నేల స్వభావాన్ని బట్టి మారుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కరివేపాకు నీటి యాజమాన్యం ఎట్లా సార్ ఏ పద్ధతిలో ఇస్తున్నారు మీ దీనికి? నేను డ్రిప్ అయిన డ్రిప్ ఇరిగేషన్ మనం బోదులు పెట్టాక ఫస్ట్ ఫస్ట్ బోదులు పెట్టంగానే డ్రిప్ భరిచేస్తామండి. డ్రిప్ భరిసేసేసి మామూలుగా వాళ్ళు వచ్చే ముందు మేము కొంచెం నేల నానబెట్టి ఉంచుతాం. వాళ్ళు ఆడవాళ్ళు అక్కడి నుంచే వస్తున్నారండి, ఇక్కడ వాళ్ళకి చేత కాదని పెద్దవాట్లపూడి నుంచి మేము తీసుకొచ్చాం. తీసుకొచ్చి వాళ్ళ చేత గింజలు పెట్టారు. వాళ్ళు ఎకరానికి 7,000 చొప్పున తీసుకుంటారు విత్తనాలు పెట్టినారు. విత్తనాలు పెట్టినందుకు ఎంతమంది వస్తారు సార్ ఒక ఎకరానికి? ఎకరానికి వాళ్ళు ఒక ముఠాలాగా వస్తారు. ముఠాలాగా వచ్చేసి వేసేసి వెళ్ళిపోతారు. 7,000 రూపాయలు ఒక ఎకరానికి 7,000 రూపాయలు చాయ తీసుకుంటారు. ఇప్పుడు కరివేపాకు నీరు చాలా అవసరమైన పంటనా సార్? ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి మనం? నీళ్లు ఓ అడగదండి, మా నేల అడగదు. మా ఇక్కడ నేల స్వభావాన్ని బట్టి ఇప్పుడు దర్శి అయ్యేటు వేస్తారండి, అక్కడ ఎక్కువ ఇది కరివేపాకు, అవి నీళ్లు ఎక్కువ అడుగు. ఓకే, మాది నీరు తక్కువ అడుగుతుంది. ఏం భూమి సార్ మనది? ఇప్పుడు నల్లరేగడి నేల. నల్లరేగడి భూమి. ఎన్ని రోజులకు ఒకసారి పెడుతారు మీరు ప్రెసెంట్ సిచువేషన్? నేను 10 రోజులకు ఒకసారి కొద్దిగా ఒక రోజు అడుగుతే వదులుతానండి డ్రిప్. డ్రిప్ వదిలి చక్కగా తడుస్తుంది, చూసుకుంటా ఉండాలి వదిలేని రోజు. ఓకే, డ్రిప్ తోడకపోతే అక్కడక్కడ ఈ కాల్షియం లాగా వచ్చి అడ్డం పడి అందకపోతే ఆ మొక్క కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ డ్రిప్ వదిలిన రోజుల్లో మనుషులు చూసుకుంటారు. మీరు ఇప్పుడు కరివేపాకు ఇది మొదటిసారా లేకపోతే ఇంతకు ముందు ఇప్పుడైనా? లేదండి, ఇది మొదటిసారి. ఇది మొదటిసారి సాగు చేస్తారు? అవునండి. ఓకే, ఈ కరివేపాకు మనకి పెట్టినప్పుడు అంటే మీరు దీని గురించి సమాచారం తెలుసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పిస్తారు ఒకసారి పెట్టుకుని? ఈ జాగ్రత్తగా చేసుకుంటే 8 సంవత్సరాలైనా ఉంటుందండి వాళ్ళు చెప్పేదాని ప్రకారం. వడ్లపూడి ఎక్కువ ఉంటుంది కరివేపాకు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం మన యాజమాన్య పద్ధతులు చక్కగా చేసుకుంటే ఎప్పటికప్పుడు దాన్ని బలం వేసుకుంటా వాళ్ళు కట్ చేసేది కింద కట్ చేసేస్తారు. అది బుడానికి కట్ చేసేస్తారు. మనం జాగ్రత్త చేసుకుంటే 8 సంవత్సరాలైనా ఉంటుంది. 8 సంవత్సరాలు దీనికి ఏం టైం ఏమి ఉండదండి. ఓకే, ఇప్పుడు మీరు విత్తనం వెరైటీ ఏముంటుందా సార్? ఇందులో హైబ్రిడ్ వెరైటీగా ఏం లేదండి. కాకపోతే మేము అనుకుంటున్నప్పుడు చూడండి మొక్కలు, అవును సార్, ఎక్కువ పెరిగింది, ఒకటి తక్కువ పెరిగింది, ఎక్కువ వచ్చినాయి ఆకులు, కొంచెం ఆకులు మందంగా ఉన్నాయి, ఒక ఆకు రెమ్మలు ఎర్రగా ఉన్నాయి, అక్కడ చెట్టు చూడండి ఎంత ఎత్తు పెరిగింది. అవును, ఒకటేమో ఆకులు ఎర్రగా ఉన్నాయి, కాడలు ఎర్రగా ఉన్నాయండి. ఇది గింజలండి, రైతుల దగ్గర ఇళ్ల దగ్గర కోసుకొచ్చిన విత్తనాలే. సెపరేట్ గా వెరైటీ హైబ్రిడ్ ఏం లేదండి. ఉన్నాయి అంటే గానీ మాకు తెలీదు, మేము మామూలుగా ఇదే తీసుకొచ్చేసి వెరైటీ ఉందని చెప్తున్నారు, మేము ఇదే తీసుకొచ్చేసామండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని రోజుల పంట సార్ మనకి ఇది? ఇప్పుడు మనకి ఇప్పుడు కనిపిస్తున్న పంట ఇది? ఇప్పుడు ఇది 8వ నెల అండి. 8వ నెల పంట. జూన్ 29 వేసానండి. ఓకే, 2023 జూన్ 29 నేను సీడ్ పెట్టాను. సీడ్ పెట్టాను వానాకాలం సమయంలో పెట్టుకున్నాను. అవునండి. ఇప్పుడు వచ్చేసి మనకి 8 నెలల పంట. 8 నెలల పంట ఇది. ఫస్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకన్నా రేట్ లేదు మా దురదృష్టం. 8 నెలల కేజీ 40 రూపాయలు ఉండాలండి ఈ టైం. కరివేపాకు కరివేపాకు కేజీ లెక్కే ఇవాళ లేదండి. ఎంత ఉంది సార్ ప్రెసెంట్? ఈ రోజు ప్రెసెంట్ 10 రూపాయలే ఉంది. 10 రూపాయలు ఉంది. దీనివల్ల రైతుకు గిట్టుబాటు కూడా? గిట్టుబాటు అవదండి, అసలు గిట్టుబాటు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీకు 8 నెలలకి ఫస్ట్ పంట క్రాప్ స్టార్ట్ అవుతుంది సార్ నార్మల్ గా అయితే ఫస్ట్ పెట్టుకున్నాక? అవునండి. మళ్ళీ 8 నెలలకి మనం ఎట్లా మొత్తం కింది కోసేయాలి? ఎందుకల్లా తీసేస్తారండి, ఒక బెచ్చుడు ఒక 4 అంగుళాలు 3 అంగుళాలు 4 అంగుళాలు ఉంచితే ఇక్కడ కోసేస్తారు. దానికోసం వేరే కోసేవాళ్ళు వేరే ఉన్నారు. ఈ కరివేపాకు కోసే రైతులు సెపరేట్ రైతు వేరే వర్కర్స్ సెపరేట్ ఉంటారు ఉంటారు. వాళ్ళు ఎంత తీసుకుంటారు సార్ మామూలుగా? వాళ్ళు మాకు సంబంధం లేదండి, మాకల్లా వాళ్ళే కొనుక్కున్నాళ్ళే కోసేసుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళే గుత్తకు మాట్లాడుకుంటారు అనుకుంటా మీరు? అవునండి. ఒక ఎకరాకి కేజీ లెక్క మేము కాటా పెట్టుకుంటాం. కేజీ లెక్క కాటా పెట్టుకుంటారు. అవును. వాళ్ళకి మీరు ఎట్లా కట్టిస్తారు సార్? కేజీ లెక్కనే కట్టిస్తారా? కాటా అండి, వే బ్రిడ్జి కాటా. అంటే ఎన్ని కేజీలు కోసారు తెలిసిపోతుందండి. లారీ కాటా పెడతారండి, కాటా లారీ తర్వాత మేము దేని తర్వాత దగ్గర నుండి పెట్టించుకోండి. ఎంత తీసుకుంటారు సార్ వాళ్ళు కోషాలకు? ఇట్లా ఏ రకంగా అంటే మాకేం సంబంధం లేదండి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి? తాడిపత్రి ఎటు నుంచి రావాలి అంటే కోసి వాళ్ళే తీసుకెళ్తారా? అసలు మాకు సంబంధం లేదు. మీరు తీసుకుపోయి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు, వాళ్ళే వస్తారు ఇంత రేట్ అని చెప్తారు, కోసుకొని వెళ్ళిపోతారు. మీకు కేజీకి ఇంత కట్టిస్తారు అనుకో? అవునండి. ఓకే, ఇప్పుడు ఈ కరివేపాకు మనము కోసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్ 8 సంవత్సరాలు మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది సార్? 4 నెలలు అండి. మళ్ళీ 4 నెలలకి? 4 నెలలు. ఇక అక్కడి నుంచి 4 నెలలకు 4 నెలలకి మనం చేసే పద్ధతిని బట్టి వస్తుంది. ఇంకా మా వస్తూనే ఉంటుంది అండి క్రాప్ రెగ్యులర్ గా. మనకి రేట్ మంచి ఉంటే బాగుంటుంది అండి. అవునండి, రేట్ ఉండాలి. ఒక్కటే ఒక ఒక జనవరి నెల రేటే కలుస్తుందండి, అది కూడా ఈ సంవత్సరం లేదు. లేదన్నట్టు ఎక్కువ పడిందో తెలియట్లేదు, మార్కెట్ లేదు.
మిగతా రెండు కోతలు మాకు రాదండి అసలు, అంత రేట్ ఎక్కువ ఉండదు, రాదు. ఓన్లీ జనవరి ఫస్ట్ కోతకు మాత్రం అవునండి. రెండోసారి వచ్చేది కూలి ఖర్చులు వస్తాయి అంటున్నారు, అంటే మాకు కొత్త కదండి ఆవిడ చెప్పింది దాన్ని బట్టి. మూడోసారి అయితే చేతి కూడా పడవచ్చు అంటున్నారు. మీద కూడా పడవచ్చు అని చేతి, మా చేతి కూడా పడి పోసేసి బయట పడేయాలి. ఓకే, ఇప్పుడు మీ కరివేపాకు పట్టిస్తారు కదా సార్, ఇందుకి పోషక యాజమానం అంటే ఎరువుల యాజమానం ఏమేమి ఇవ్వాలి అసలు దీనికి? ఎరువుల యాజమాన్యం పెంట పోగు వేస్తే బాగుంటుందండి. నేను పెంట పోగులు తోలాను, కోళ్ళ ఎరువు తోలాను, అన్ని వేసేటప్పుడే తోలేసి చేశాను. ఇక మామూలుగా ఇతరత్ర 20-20లో వేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోరు సార్ ఎరువులు దీనికి? మనకి నేల స్వభావాన్ని బట్టి ఈ పెరుగుదలను బట్టి అండి. ఓ ఎక్కువ వేయకూడదండి దీనికి, ఎక్కువ వేస్తే ఈ లిల్లీ బొగ్గని నల్లగా రకరకాల వస్తాయండి, అవి వస్తాయి. ఎక్కువ దీనికి ఆశిస్తాయి. దీనికి ఎప్పుడు ప్రతి వారం రోజులకి 10 రోజులకు మందు కొట్టాలండి. ఏం కొడుతున్నారు సార్ దీనికి ముఖ్యంగా? దీనికి ఎక్కువ ప్రొఫెనోఫాస్ అని అది ఎక్కువ అడుగుతుందండి. ప్రొఫెనోఫాస్ నల్లది నల్లి కాదండి, పేను బంక్ అంటారు. పేను బంక్ రైట్, పేను బంక్. పేను బంక్ కోసం ప్రొఫెనోఫాస్ బంక లాగా క్రియేట్ చేస్తారు, చేస్తుందండి. కనపడుతుంది కూడా మీకు, మందార చెట్లు కూడా తెల్ల దాన్ని బట్టి అది ప్రొఫెనోఫాస్. అది వచ్చినప్పుడు మట్టుకి అది ఇమిడా కలిపి కొడతాం. ఇమిడా క్లోప్రిడ్, ప్రొఫెనోఫాస్ రెండు కలిపి కొడితే బాగానే ఉంటుంది. ప్రతి వారానికి ఒకసారి ఇది కొట్టాలి అంటే ఇదే కాదండి, మళ్ళీ గ్రోత్ పెరగటానికి కొడతాం, మళ్ళీ పురుగు మందులు కొడతాం. అది వచ్చినప్పుడు మట్టుకు మేము అదే కొడతాం, అదే కొడతానంట. చూసుకుంటా ఉండాలండి, ప్రతిరోజు వచ్చి వ్యవసాయం అంతా చూడాలి. నిన్న వచ్చాను, మైట్స్ కనపడిందండి వాళ్ళు 3 రోజులు నాడు. నిన్న మందు కొట్టేసాను. ఇప్పుడు మామూలుగా ఈ కరివేపాకు సాగు చేస్తే ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది సార్? నార్మల్ గా ఫస్ట్ క్రాప్ మీరు 4 టన్నులు వస్తుందండి. ఇది కోస్తే 4 టన్నులు ఒక ఎకరాకి, ఎకరాకి 4 టన్నులు వస్తుంది. అంటే మనకి సంవత్సరం మళ్ళా నెక్స్ట్ క్రాప్ కి పెరుగుతుంది, అప్పుడు 6 టన్నులు వస్తుందండి. అది అప్పుడు వేరు, ఇప్పుడు ఈల్డింగ్ పెరుగుతుంది, పెరుగుతా ఉంటది. అంటే ప్రతి సంవత్సరం అంటే కోత కోత అట్లా పెరగదండి. ఇక అది 6 టన్నులు అంతకన్నా వచ్చి చెట్లు మళ్ళీ అదే అన్నట్టు మొత్తానికి 6-7 టన్నులు బాగా. అప్పుడు ఆ దర్శ ఏరియాలో అయితే 6 టన్నులు అవుతుందండి. మాది ఇప్పుడు మేము చూడాలి, వాళ్ళు చెప్పింది మొదటి కోత 4 టన్నులు అవుతుంది, తర్వాత 6 టన్నులు అవుతుందని వాళ్ళు చెప్పింది అని. మేము ఇప్పుడు ఇది మొదటి కోతే కదండి. మరి ఇప్పుడు కరివేపాకు గురించి ఇంత క్లియర్ గా చెప్తారు కదా సార్, మార్కెట్ ఎట్లుంది సార్? బయట ఎక్కడ పోతుంది కరివేపాకు అనేది? ఇంత బాంబే, మెడ్రాస్ అట్ట ఎటు వీళ్ళని బట్టి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇక బ్రోకర్స్ ఎట్ అయినా అమ్ముకుంటారు, మేము బ్రోకర్ కి ఇచ్చేస్తాం. బ్రోకర్ కి ఇస్తారు ఎక్కువ, మద్రాస్ అట్ బాంబే పోతుంది అన్నట్టు. అవునండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది. మేము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారండి, మాకల్లా చేలోకి వచ్చి వాళ్లే వచ్చి మేముగా ఈ లేబర్ ని తీసుకొచ్చి ఎన్ని చేయాలంటే కష్టం అండి. బ్రోకర్ కి ఇచ్చేస్తాం, ఇక అతను ఎట్లా నమ్ముకోనివ్వండి, ఇటనా ఎక్స్పోర్ట్ చేయనివ్వండి, బాగానే అంతే. ఇప్పుడు ఈ కరివేపాకు మీరు 42 అంగుళాలు దారు కదా, ఇందులో కలుపు వస్తుంది కదా సార్? ఎన్ని రోజులకు ఒకసారి తీస్తున్నారు? కలుపు బాగా వస్తుందండి, కలుపు చేను దీన్ని బట్టి వస్తుంది. మాకు ఇక్కడ ఇబ్బంది ఏంటంటేనండి, ఊదా పాయిలాకు. దానికి వాళ్ళు అడిగితే సలహా చెప్పారండి, దానికల్లా ఎజిల్ అని ఉంటుంది, అదామా కంపెనీ. ఆ ఎజిలు ఇది వేరే ఇది ఉంటుందండి, ధనుంజయ ధనుక వాళ్ళది, ధనుంజయ ఇది మన ఆట్రాజిన్ అండి, ఆట్రాజిన్ కలిపి కొడతామండి. మాకు ఆ రెండు మా పాయిలాకు పోతుంది. చెట్టుకి ఏమవుతుంది, కలుపుని బట్టి అండి, కలుపుని బట్టి చేస్తాము. ఒక్కోసారి దాని కూడా కంట్రోల్ లో ఉంది చూడండి, ఇప్పుడు కలుపు తీయించి మనుషులు పెట్టి కూడా, మనుషులు పెట్టి కూడా చేస్తాం. తుంగ వంటిది అయితే పోదండి, తుంగ కూడా ఉందండి, అనుకోవాలది సంప్ర తుంగ కూడా పోతుంది, తుంగ కూడా పోతుందండి. తుంగ ఉన్న చోట తుంగ చేనంతా ఉండదండి, ఎక్కడైనా బిట్లుగా ఉంటుంది, దానికి వేరే సంప్రాయన అది కొట్టేస్తాం. ముఖమే బండి ఏమవుదండి, ఈ 3 మందులే మందులుగా, కలుపు మందులుగా నేను ఇప్పుడు వాడాను, లేదంటే మనుషులతో తీయించాను, మనుషులతో తీపిస్తారు అంతే. ఓకే, ఈ కరివేపాకు ఉంది కదా సార్, మనకి మీకు తెలిసిన ఎక్స్పెక్టేషన్, మనం ఒక విత్తనం పెడితే ఒక చెట్టు వస్తుంది కదా, సైడ్ కి పిలకలు కూడా వస్తాయా సార్? వస్తాయండి, పిలకలు బాగా వస్తాయండి. చెట్టు రేపు కోత కోసేస్తే మీకు బాగా పక్కగా 10-15 పిలకలు ఉంటాయండి. ఇప్పుడు ఇది కలవలేదు కానండి, ఈసారి పిలక తోట వచ్చేటప్పటికి అంతా కలిసిపోతున్నాడు. అవునండి, ఇప్పుడు ఒక కరివేపాకు చెట్టు మనం తెంపితే ఒక చెట్టు దగ్గర నుంచి ఎన్ని కిలోలు కోయచ్చు సార్? మీకు తెలిసినంత వరకు చెప్పలేనండి, ఇందువరకు మేము ఈసారి అయితే కానీ చెప్పలేము. ఒక 5-6 కిలోలు అయితే తెంపొచ్చు. అవునండి, ఒక చెట్టు కిలో 5-6 కిలోలు అయితే తెంపొచ్చు అన్నట్టు.
హైట్ ఎంత పెంచాలి సార్ కరివేపాకు తెంపడానికి? మనం ఎంత హైట్ పెంచితే మనకి అనుకూలం? మార్కెట్ రేట్ ఉంది అనుకోండి, వాళ్ళే వచ్చాక పడతారు, హైట్ పెరగాలని ఏముండదు. ఉండదు, కోసేపుడు చూడండి చాలా హైట్ వచ్చేసింది. అవునవును, ఇది మార్కెట్ లేదు. అవును, దానికోసం అట్లా ఉన్నాం. ఏదైనా ఓ పెరిగినందువల్ల బరువు వస్తుంది కానీ, బరువు లెక్కే గనక మీ చేతనం కూడా పెరుగుతుంది. క్రాప్ మన భూములు ఎక్కువ ఉంటే చేతనం పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, పెరుగుతుంది బలం ఎక్కువ వేయాలని పెరిగేది. అవునవును. ఇప్పుడు ఈ కరివేపాకి పూత కూడా వస్తుందా సార్? మనకి పూత ఉందండి, పూత అక్కడక్కడ పోతుంది, దాని వల్ల మాకు వచ్చే లాభం ఏమి లేదండి. మళ్ళీ విత్తనం లాగా ఏమైనా సేకరించండి పోతుంది. అవును, మళ్ళీ పూతను మనం విత్తనం లాగా ఏమైనా సేకరించవచ్చా? అట్నే మనం ఒక మొక్క ఉంచినందువల్ల మనకు కొంతమంది ఉంచుకుంటారండి, ఓ పక్కన కొంత ఏరియా వదిలేస్తారు. మాకు ఇంకా అవసరం ఉందండి. అవును, మళ్ళీ మొక్కేసే పని మొక్కేసే పని లేదు కాబట్టి కనుక మేమే ఉంచాల్సిన అవసరం లేదు. విత్తనాలు ఉత్పత్తి, విత్తనాలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు మళ్ళీ అమ్ముకునే వాళ్ళు ఉంచుతారండి. ఇప్పుడు మేము వెళ్ళిన చోట విత్తనాలు అమ్ముకునే తోటలు ఉండయి, వాళ్ళు ఏం కొయ్య కూడా అట్నే ఉంచుతారు. అట్లాగే ఉంచుతారు, విత్తనం వచ్చినాక సేకరించి ఎండబెట్టి అమ్ముతారు. అవునండి. ఓకే, మరి విజయ్ కుమార్ గారు కరివేపాకు గురించి విత్తనం పెట్టినప్పటి నుంచి పంట కోసేంతవరకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎట్లా పండించాలి, ఏం చేయాలి అన్ని చెప్పారు. మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రైతు సోదరులకి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు ఆకుకూరలు పండించే రైతులకి, ఖాళీగా ఉంది మా భూమి, వ్యవసాయం చేయలేకపోతున్నాం, మూడు నెలల పంటలు పండించలేకపోతున్నాం రైతులకి, కరివేపాకు సాగు పైన మీ మొదటి సాగు చేస్తున్నారు, ఫస్ట్ టైం చేస్తున్నారు, ఏమని చెప్తారు? మార్కెట్ అనేది కలిస్తే కరివేపాకు చాలా మంచిదండి. మీ కొన్ని సంవత్సరాలు చూసుకోవాల్సిన రోజు, ఇప్పుడు నేను బొప్పాయి వేసాను దీంట్లోనే, 2 సంవత్సరాలకి అయిపోయింది, అరిట్లు వేసాను, దాన్ని తీసేసి ఇప్పుడు కరివేపాకు అంటే నాకు వయసు వచ్చింది ఉంటుంది లేని నేనే కాకపోతే రేటు లేదండి, రేటు కలుస్తుందిలేండి, ఏదో టైంలో కలుస్తుందని ఆశగా ఉంది. రైతుకి ఆశే కదా, రైతు ఆశాజీవి, ఆశాజీవి. దానికోసం ఉంచానండి, కొంతమంది దున్నేస్తున్నారు, అది కూడా చెప్తున్నారు రేటు లేదు, దున్నేస్తే వాళ్ళు కవులు, కవులు డబ్బులు కట్టాలి, ఇది రేటు లేదు, ఉంచితే ఇంకా నష్టం, పెట్టుబడి పెరిగిపోతుంది. ఇప్పుడు కొత్త ఇది వరకు లేదండి ఈ రకమైన ఇట్లా దున్నేటి, ఈ సంవత్సరమే వచ్చింది అది. మా సొంత వ్యవసాయ భూమి కనుక మాకు ఇబ్బంది లేదని నేను ఉంచుతానండి. ఏదో రోజున మాకు మార్కెట్ కలుస్తుంది అనే ఆశ ఉంది. ఓకే, అంతే. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో, మరి కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఉన్నటువంటి మన విజయ్ కుమార్ అనేటువంటి రైతు సాగు చేస్తున్నటువంటి కరివేపాకు సాగు అనుభవాలు, మొట్టమొదటిసారి సాగు చేయబోతున్నాను, ఈ 4 ఎకరాల్లో సాగు చేసిన కరివేపాకు చాలా బాగా పెరిగింది, కోత కూడా సిద్ధంగా అయింది, మార్కెట్లో ప్రస్తుతం ధర లేదు కాబట్టి ఆపేశానని చెప్పాడు. రైతుకి 1 కేజీ ₹40 వస్తే మాత్రం మంచి గిట్టుబాటు ధర, కానీ ప్రస్తుతం అయితే మార్కెట్లో ₹10 ఉంది కాబట్టి నేను అదే విధంగా ఉంచాను పంటను. చాలా మంది రైతులు అయితే రేటు లేని రైతులు దున్నామని కూడా చెప్తున్నారు. మరి కొత్తగా ఎవరైనా కరివేపాకు సాగు చేయాలనుకున్నా, అదే విధంగా సాగు చేస్తున్న రైతులకు కూడా మరి విజయ్ కుమార్ గారు సూచనలు రైతులకు చాలా వరకు ఉపయోగపడతాయి, కొత్త రైతులకు కూడా ఇది ఒక మంచి సమాచార వేదికగా చెప్పుకోవచ్చు ఈ కరివేపాకు సాగు పైన. మరి ఈ రోజు ఈ వీడియోలో కరివేపాకు సాగు పద్ధతుల గురించి ఈ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, నిత్యం నానమెట్టు వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.